తెలంగాణ ప్రజాత గౌరవ ముఖ్యమంత్రి నాకు తండ్రితో సమానమైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి పాదాభివందనాలు అదే విధంగా గౌరవ మంత్రి అన్న హరీశన్న గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ రోజా శర్మ గారికి గౌరవ ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి గారికి గౌరవ మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ బాయి గారికి స్థానిక జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి గారికి స్థానిక ఎంపీపీ పుష్పలత కిషన్ రెడ్డి గారికి గౌరవ మున్సిపల్ చైర్మన్ వనిత భూమిరెడ్డి గారికి గౌరవ కౌన్సిలర్లకు అన్ని మండలాల నుంచి విచ్చేసిన జెడ్పీటీసీలకు ఎంపీపీలకు కౌన్సిలర్లకు పిఎస్సీఏ చైర్మన్లకు వైస్ చైర్మన్లకు గౌరవ సర్పంచులకు వైస్ సర్పంచులకు మరి వార్డు నంబర్లకు మరి నేను మీడియా మిత్రులకు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి మరి మా సుజాతక్క గారికి మా యువ నాయకులకు మరి ముఖ్యంగా చాలా మంది యువకులు మరి ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గంలో నేనే ప్రభాకర్ రెడ్డిని నేనే ఎమ్మెల్యేగా నిలబడుతున్నాని నాకు సహకరించిన మా యువ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈ రోజు భగవంతుని ఆశీస్సులతోటి మా దుబ్బాక ప్రజల ఆశీస్సులతోటి మా కార్యకర్తల ఆశీస్సులతోటి మళ్ళీ బతికి ఆ భగవంతుని దయ వల్ల బతికి మళ్ళీ మీ ముందుకు వచ్చిన రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక అత్యాచారాలను ఒక ప్రయత్నం తోటి మరి నన్ను కత్తితోటి దాడి చేసిన సంఘటన మీ అందరికీ కూడా తెలుసు మరి నేను ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఆసుపత్రి పాలు కాలేదు ఇంజెక్షన్ తీసుకున్న దాఖలాలు కూడా లేవు మరి అలాంటి వాడిని 15 రోజులు నన్ను నరకం చూపించిండ్రు రాజకీయంగా ఎదుర్కోలేక బిఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక వీరికి ఏడ మంచి పేరు ఉన్నది దుబ్బాక నుంచి ఖచ్చితంగా గెలుస్తుండు ఎట్లనైనా ఇది ఏదన్నా చేసి మరి వాళ్ళని చంపాలని ఒక హత్యా ప్రయత్నం చేసిండ్రు ఆ దేవుడు దుబ్బాక వెంకటేశ్వర స్వామి దయ వల్ల మళ్ళీ మా ప్రజల వద్దకు మా దుబ్బాక నియోజకవర్గ అక్కజెల్లెళ్లకు కలుసుకోవడానికి మరి అదృష్టం కలిగింది నాకు ఈ రోజు నేను ఆసుపత్రి పాలైన మీ అందరూ కూడా కష్టపడ్డారు నా కోసం గ్రామ గ్రామం తిరిగిండ్రు ఇంటింటికి తిరిగిండ్రు మరి ప్రచారం చేసిండ్రు ఎక్కడ కూడా నేను లేని లోటు కూడా ఎక్కడ కూడా కనబడకుండా ప్రచారం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతున్నాను ప్రతి అన్నదమ్ములకు అక్కచెల్లెళ్లకు ప్రతి కార్యకర్తకు కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నా భవిష్యత్తులో కూడా మరి నేను బతికి బయటకు వచ్చిన ఖచ్చితంగా నా శేష జీవితాన్ని మీకోసం దుబ్బాక ప్రజల కోసమే పనిచేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రెండు పర్యాలు నన్ను ఎంపీగా అవకాశం ఇచ్చిండు మళ్ళీ ఈసారి మరి నీ సొంత గడ్డ దుబ్బాక మరి ఖచ్చితంగా నువ్వు దుబ్బాక కూడా సేవ చేయాలని చెప్పి మూడోసారి దుబ్బాక ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు వారికి పాదాభివందనాలు మరి ఏది ఏమైనా ఈరోజు దుబ్బాక నియోజకవర్గం మన జిల్లా గురించి గల్లీ గల్లీ ప్రతి గ్రామము ప్రతి అణు అణువు తెలిసిన బిడ్డ మన దుబ్బాక బిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దుబ్బాక గురించి కానీ దుబ్బాక రైతుల గురించి కానీ దుబ్బాక మహిళల గురించి కానీ ప్రతి ఒక్కరికి మరి తెలుసు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ మరి ఏ బీజేపీనికో ఏ కాంగ్రెస్ అనికో దుబ్బాక గురించి తెలియదు ఓట్ల కోసమో సీట్ల కోసమో డబ్బు సంపాదించుకోవడానికి మరి ఈరోజు కత్తులు ఉపయోగించి ఏదైనా చెయ్యాలి నాకు సీట్ రావాలని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు ప్రచారాలు చేసి అబద్ధాలాడి పొద్దు లేసే పొద్దుకి దానిక ఏ గ్రామం పోయినా ఎక్కడ పోయినా తప్పుడు మాటలు కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మొన్న ఎమ్మెల్యే గెలిచిండు మళ్ళీ అదే తరహాలో
మళ్ళీ ఏం చెప్పాలి ప్రజలు గమనించింది ఇయాల ఈ రోజు నీ తప్పుడు మాటలు నాకు తెలిసిపోయింది నీకు పుట్టగతలు ఉండై ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తామని చెప్పి మళ్ళీ ప్రజలు పూర్తిగా ఈ రోజు బిఆర్ఎస్ వైపు ఉన్నారు మన వైపు ఉన్నారు తెలంగాణ పార్టీ వైపు గౌరవ ముఖ్యమంత్రి వైపు ఉన్నారు మళ్ళీ కొత్త డ్రామా ఆడుతున్నాడు ఇప్పుడు మీకు తెలుసు ఏమంటున్నాడు అన్ని గ్రామాలలో పోతుండి అన్ని మండలాలకు తిరిగి మీ భూములు ప్రభుత్వం గుంజుకుంటది అసైన్మెంట్ భూములు గుంజుకుంటది మీ దగ్గర పవర్ ప్లాంట్లు పెడుతుండ్రు మీ జాగలు పోతాయి మీ భూములు పోతాయి నేను ఒక వకీల్ సాబును నన్ను గెలిపిస్తే సుప్రీం కోర్టుల హైకోర్టుల కేసులు వేసి మీ భూములు ఇప్పిస్తా అంటున్నాడు ఇది ఒక కొత్త డ్రామా ఆడుతున్నారు మరి నన్ను కూడా హత్య ప్రయత్నం చేసినాక నేను దావకాన్లు ఉంటే మరి ఏమన్నాడు ఈయన కోడి పందాల కత్తితోటి కోడి పందాలకు పోయి వ్యంగ్యంగా మాట్లాడిండు కత్తిపోట్లు జరగలేదు అది ఉత్త బూటకము కావాలని చేసుకుండని చెప్పి మరి నీచత్ నికృష్ట రాజకీయాలు చేసిన నాయకులు మన దుబ్బాక నాయకులు మరి ఇలా ఎమ్మెల్యే నిలబడ్డ ఇద్దరు అభ్యర్థులు కూడా వ్యంగ్యంగా మాట్లాడి మరి సోషల్ మీడియాలో మీ అందరికి కూడా తెలుసు ఇలా ప్రజలు చాలా విజ్ఞులు దుబ్బాక వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు మనం ఎన్నో ఉద్యమాలు చేసినాం ఎంతో కష్టపడ్డాం 14 ఏళ్ళు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న గడ్డ మన దుబ్బాక గులాబీ గడ్డ మరి దయచేసి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి మరి అసెంబ్లీకి పంపిస్తే మరి దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి ప్లీజ్ తమ్ముళ్ళు ప్లీజ్ మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు నా మీద పూర్తిగా ఉన్నాయి నేను వారి ఆశీస్సులు తీసుకొని మరి దుబ్బాక నియోజకవర్గానికి వచ్చిన మా సారుకు తెలుసు నా గురించి 9 సంవత్సరాలు ఎంపీగా ఉంటే ఎక్కడ కూడా చిన్న తప్పు చేయలేదు ఎక్కడ పొరపాటు చేయలేదు పైసా మందం కూడా తప్పు చేయలేదు నాకు పూర్తిగా ఆశీస్సులు దీవెనలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ దుబ్బాక వచ్చిన దుబ్బాకకు కూడా సార్ మా దుబ్బాక కొన్ని సమస్యలు ఉన్నాయి మరి ఖచ్చితంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు మరి మీ వల్లనే అయితే సార్ ప్రజల ఎన్నో చిరకాల వాంఛ మరి దుబ్బాకకు ఒక రెవెన్యూ మండల్ రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు సార్ మీ చేతుల మీదనే మరి రెవెన్యూ డివిజన్ చేయాల సార్ మా దుబ్బాక నియోజకవర్గ మరి ప్రజల ఎప్పటి నుంచో మరి కోరుతున్నారు సార్ మీరు ఆ దుబ్బాక డివిజన్ కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని మనందరి తరఫున కూడా నేను వేడుకుంటున్నా అదేవిధంగా దుబ్బాక మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీ మరి దానికి కూడా మరి ఔటర్ రింగ్ రోడ్ కావాలని చెప్పి ప్రజలు ఎప్పటి నుంచో ఆకాంక్షిస్తుంది సార్ మరి ఔటర్ రింగ్ రోడ్ కూడా మరి త్వరలోనే మీ చేతుల మీద ఇవ్వాలని చెప్పి మీలను విజ్ఞప్తి చేస్తున్నా సార్ అదేవిధంగా పెద్ద మండలాలు ఉన్నాయి సార్ దౌలతాబాద్ మిడ్దొడ్డి చేగుంటలో మరి డిగ్రీ కాలేజ్ కావాలంటుంది సార్ దయచేసి మరి ఆ డిగ్రీ వెంకటేశ్వర స్వామి కృప వల్లనే మళ్ళీ మీ ముందుకు నేను వచ్చిన ఆ కృప వల్లనే వచ్చిన కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి దుబ్బాకలో రేకులకుంట దుబ్బాక పక్కనే రేకులకుంట మల్లన్న స్వామి ఆలయం కానీ కొమ్రేల్ కూడవెల్లి మల్లికార్జున రామేశ్వర స్వామి టెంపుల్ ఆలయాన్ని పునర్నిర్మించాలని చెప్పి మరి విజ్ఞప్తి చేస్తున్నా సార్ అన్ని మండలాలలో కొత్త మండలాలు అయినాయి ఐఓసీ బిల్డింగ్లు మరి రోడ్డు కనెక్టివిటీలు ఆర్ఎండ్బి రోడ్లు పంచాయతీ రోడ్లు సమస్యలు ఉన్నాయి సార్ మీరందరూ కూడా దయచేసి మరి మనల్ని ఆశీర్వదించి నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ పనులు కూడా అన్ని చేయాలని చెప్పి మిమ్మల్ని మరి మనందరి తరఫున కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ మరి నాకు ఇంత పెద్ద ఎత్తున మరి మా కార్యకర్తలు వచ్చేసి ఈ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటూ మరి మీ అందరికీ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ కారు గుర్తుకే కారు గుర్తుకే